అటు నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల ఎకరాల భూములు వీళ్లుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి కష్టాలు తప్పేలా లేవనే అభిప్రాయం వినిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ నాగార్జున సాగర్ నుంచి మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. నాగార్జున సాగరం ప్రపంచంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్, అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆధునిక దేవాలయంగా కీర్తించేటటువంటి ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఒట్టికొండలా తయారైనటువంటి పరిస్థితి నెలకొంది. 590 అడుగుల నీటి మట్టంతో 312 TMCల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలనే పూర్తి స్థాయిలో గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రజెంట్గా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 503 అడుగులు ఉండగా 120 TMCల నీటి నిల్వ సామర్థ్యం మాత్రమే ఉండడం జరిగింది. అంటే ప్రమాద ఘటకల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది నెట్టివేయబడింది. ప్రజెంట్గా మనం సాగర్ ప్రాజెక్టు రావడం జరిగింది. ప్రాజెక్టును మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో ఒట్టికుండలా తయారైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడూ నిండుకుండలా కనపడేటువంటి ఈ యొక్క సాగర్ జలాశయం అనేది ఎగువ ప్రాంతం నుండి ఎలాంటి వరద కానీ అదేవిధంగా వర్షాలు లేకపోవడం వల్ల సాగర్ జలాశయంలోకి నీరు రానటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా ఉండటం వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా డేంజర్ బెల్స్లోకి నెట్టివేయబడిందని చెప్పవచ్చు. ఎందుకంటే డెడ్ స్టోరేజ్, దీనికి సంబంధించేసి 510 అడుగులు నీటి మట్టం వచ్చే వరకు దాన్ని డెడ్ స్టోరేజ్గా ప్రకటించడం జరుగుతుంది. ప్రజెంట్గా చూస్తే 503 అడుగులకు ఈ యొక్క నీటి మట్టం అనేది చేరుకోవడం జరిగింది. అంటే డెడ్ స్టోరేజ్కి ఇంకా దిగువకు జలాశయంలో నీటి మట్టం అనేది చేరుకుంది. అదేవిధంగా టీఎంసీలలో చూసినట్లయితే కూడా దాదాపు 220 TMCలుగా ఉండాల్సినటువంటి నీటి నిల్వలు ప్రజెంట్గా చూస్తే మాత్రం 120 TMCలుగా మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా ఉండటం వల్ల ఉభయ రాష్ట్రాలు, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 5 జిల్లాల ప్రజలకు సంబంధించి దాదాపు 21 లక్షల ఎకరాలకు సంబంధించి నీరు అందించేటటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ విధంగా నీటి నిల్వలు ఘనంగా పడిపోవడంతో మాత్రము అన్నదాతలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు మాత్రం తలెత్తాయని చెప్పి కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా త్రాగునీటితో పాటు సాగునీటిని అందించేటటువంటి ఈ యొక్క జలాశయంలో నీటి నిల్వలు ఈ విధంగా గణనీయంగా పడిపోవడంతో మాత్రము ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రము చాలా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. 510 అడుగుల వరకు డెడ్ స్టోరేజ్గా అని చెప్పి ప్రకటించిన తర్వాత ప్రజెంట్గా 503 అడుగుల నీటి నిల్వలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి నెలకొనడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయని కూడా చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 596 గ్రామాలకు కూడా ఈ జలాశయం నుండే మంచినీరు అనేది వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. 800 క్యూసెక్ల నీటిని ప్రతిరోజు కూడా హైదరాబాద్ మహానగరానికి తరలించేటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పుట్టంగండి రిజర్వాయర్ గుండా అంటే అక్కంపల్లి మీదుగా హైదరాబాద్కు చేరవలసినటువంటి ఈ యొక్క కృష్ణా జలాలు కూడా ప్రజలుగా చూస్తే మాత్రము పుట్టంగండి వద్ద కూడా పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేసి తరలించే పరిస్థితి నెలకొంది. గ్రావిటీకి లెవెల్స్కు పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో మాత్రము నీటిని పంపించడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు. ఇదే సమయంలో ఇదే నీటి మట్టం అనేది 490 అడుగులకు చేరుకున్నట్లయితే మాత్రము ఎక్కడికి కూడా నీరు అందించేటటువంటి పరిస్థితి అయితే ఉండదని కూడా చెప్పవచ్చు. దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కూడా తీవ్రమైనటువంటి తాగునీటి ఇక్కట్లను ఫేస్ చేస్తున్న పరిస్థితి నెలకొంటే చెప్పవచ్చు. జలాశయంలో చాలా తక్కువ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. చూస్తే మొత్తం జలాశయం మధ్యలో కూడా ఐలాండ్స్ అనేవి మొత్తం కూడా బయటికి వస్తున్న పరిస్థితి. ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి అయితే కనబడలేదని కూడా చెప్పవచ్చు. ఐలాండ్స్ మనం ప్రజల విదేశాలు గమనించవచ్చు. ఐలాండ్స్ మొత్తం అంటే నీటి మధ్యలో ఉన్నటువంటి ఈ విధంగా గుట్టలు అనేవి బయటకు వస్తున్నాయి. ఐలాండ్స్గా మొత్తం కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఎప్పుడు కూడా జలాశయము ప్రారంభమైన తర్వాత ఇంతటి కరువు అనేది రాలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ వాసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మాత్రము తాగునీటి కష్టాలు మొదలవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు సంబంధించేసి కూడా వాళ్ళు పంటలు పండించుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సో ఎగువ ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాలు పడి అక్కడ నుండి వరదలు అనేవి ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నట్లయితేనే ఈ జలాశయం అనేది మళ్ళీ నిండుకుండా తయారయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆల్మట్టి జలాశయం కానీ జూరాల కానీ శ్రీశైలం కానీ ఈ 3 ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండినట్లయితేనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ యొక్క నీరు అనేది వచ్చి చేరే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం చూసినట్లయితే మాత్రము ఎక్కడ కూడా వర్షాలు అనేవి కురవనేటువంటి పరిస్థితి నెలకొనడం జరిగింది. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో జలాశయం అనేది నిండటం అనేది చాలా కష్టంగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రతి ప్రాంతంలో కూడా బోర్లు వేసుకుంటూ తమ యొక్క వ్యవసాయ భూములకు సేద్యం చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ప్రతి ప్రదేశంలో కూడా బోర్లు వేస్తూ వ్యవసాయ సేద్యం కోసం వినియోగిస్తుండటం వల్ల గ్రామాలలో
మొత్తం కూడా ఈ నీటి నిల్వలు తగ్గిపోవడం వల్ల మాత్రము మొత్తం కూడా తాగునీటి కష్టాలు అయితే ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితి కంటిన్యూగా కొనసాగినట్లయితే మాత్రము జలాశయంకు సంబంధించేసి జలాశయం మీద ఆధారపడుతున్నటువంటి అన్నదాతలు అయితే, అదేవిధంగా జలాశయంకు సంబంధించేసి మంచినీటిగా ఉపయోగిస్తున్నటువంటి ప్రజలైతే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ మాత్రం కంటిన్యూ అయినట్లయితే మాత్రము నాగార్జున సాగర్ జలాశయం పరిధిలో ఉన్నటువంటి అన్నదాతలు, అదేవిధంగా 21 లక్షల ఎకరాలు సజ్జమవుతున్నాయి కాబట్టి ఆ భూములన్నీ కూడా బీళ్లుగా మారే పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పవచ్చు. సో ఈ పరిస్థితి కంటిన్యూ కాకుండా ఈ పరిస్థితి పోవాలంటే మాత్రం తప్పనిసరిగా పైన వర్షాలు కురవాల్సిన అవసరం ఉంది. పైనుండి వరదలు వచ్చేస్తే మాత్రం ఈ జలాశయం నిండుకుండలా తయారవుతుంది. అప్పుడు తాగునీటి కష్టాలు సాగునీటి కష్టాలు తీరే అవకాశం అయితే కనబడుతూ ఉంటుంది. జరిగింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కెనన్ రవితో పుల్ల.